మహబూబాబాద్ ఎంఆర్ఓ ఏడీలు డబ్బులు దోచుకోవడమే వీళ్ళ ఎజెండాని వీళ్ళ ఆస్తులపై సీబీఐ ఏసీబీ విచారణ జరపాలని తెలంగాణ గిరిజన మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భీమా నాయక్ డిమాండ్ చేశారు బూకే సీను అనే వ్యక్తి భూమిని ఆక్రమించారని ఆయన ఆరోపించారు ఈ రోజు మాకు సర్వే చేస్తాని మాకు నోటీస్ ఇచ్చిరు నిన్న మేము సర్వేకి రాట్లేదు కాబట్టి ఎంఆర్ఓ కలవడానికి వచ్చాం అయితే మాకు పనిచి ఆర్డర్ ఉన్నది సర్వే చేయం మేము సర్వే చేయం అంటే అట్లనే మేము మళ్ళీ అక్కడ మాట్లాడి మళ్ళీ ఏడికి వచ్చి కలిసినాం ఏం సార్ ఏడి సార్ మాకు సర్వే చేయరా అంటే మేము సర్వే చేయం మాకు పనిచి ఆర్డర్ వచ్చిందని మాకు ఎంఆర్ఓ గారు చెప్తాను ఎంఆర్ఓ గారు సర్వే చేయమంటే నేను చేస్తాను నేను అట్లా చేస్తాను ఎంఆర్ఓ చేయాలి మీకు పార్టీ చేసాం సార్ మీరే చేయాలి అది మీకు ఎవరు ఎవరు ఇచ్చారు ఆర్డర్ సర్వే చేయొద్దని ఆర్డర్ ఎవరు ఇచ్చారు సార్ అంటే ఇట్లా మాకు ప్రమోద్ నుంచి ఆర్డర్ అసలు మేము ప్రమోద్ నుంచి పార్టీ చేయలే ఓన్లీ రెవెన్యూ చేసినాం రెవెన్యూ అది కలెక్టర్ ఆర్డియో తహసీల్దార్ ప్లస్ మన ఏడింగ్ చేసినాం సర్వే నెంబర్ 275 278 279 సుమారు ఒక 15-16 ఎకరాల భూమి కొనుక్కుంటేనే మా ప్రమోద్ ఆక్యుపై చేసుకుని అందులో వెళ్ళారు సార్ అంటే బిల్డింగ్ కడతాను ఇదే మేము హైకోర్టుకి పోయి ఆర్డర్ తెచ్చినా కూడా బీ ఖాతా చేస్తాను కూడా అధికారులు మేము గిరిజనులు డబ్బులు లేని వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తాను ఈ అధికారులు నుండి శనిగపురం గ్రామానికి చెందిన ముఖ్య సీను అనే అతను తన భూమిని స్థానికంగా ఉన్న డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు నా భూమిని కబ్జా చేసినాడు అని కోర్టులో కేసేసినాడు గత 2 నెలల క్రితమే సీనుకు ఈ భూమిని మొత్తం సర్వే చేయమని ఆర్డర్ వచ్చింది 2 నెలల క్రితమే అయితే స్థానిక తహసీల్దార్ తో పాటు స్థానిక ఏడి గారు జిల్లా ఏడి గారు ఈ రోజు నీ భూమిని మేము సర్వే చేస్తా ఉన్నాం అని నోటీస్ ఇచ్చారు ఉదయం 9 గంటలకు వచ్చాడు సూర్య మన సీను సర్వే కేసు వస్తే నేను రాను అంటున్నాడు ఎంఆర్ఓ వస్తేనే నేను వస్తాను ఈ ఏడి గారు అంటున్నాడు ఏడి గారేమో లేదు ఏడి గారు చేయాలని ఆయన అంటున్నారు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు 2:07 ఈ రోజు 2:07 వచ్చి ఇగో నీ భూమి సర్వే చేయట్లే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్తా ఉన్నాడు మరి ఆర్డర్ కాపీ ఏదంటే ఆర్డర్ కాపీ చూపించట్లేదు మరి సీనుకు ఏమైనా ఆర్డర్ కాపీ ఇచ్చినావా మేము సర్వే చేయట్లంటే చేయట్లేదు నేను ఇప్పుడు రాసిస్తా ఉన్నాడు అంటే ఇందులో మీరు అర్థం చేసుకోండి మానుకోట ప్రజల్లారా ఈ మానుకోటలు భూదందాలకు స్థానిక ఏడి గారు స్థానిక తహసీల్దార్ గారు పక్క కుమ్మకై మొత్తం డబ్బులు వసూలు చేయడమే వాళ్ళ ఏజెండాగా మార్చుకున్నారు ఇప్పటికైనా కోర్టు ఆర్డర్ ని వ్యతిరేకించి తిరస్కరించిన తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేసి తక్షణమే జైలుకు పంపించాలనేది మా తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఏసీబీ అధికారులను మేము ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాం ఈ తహసీల్దార్ గారి ఆస్తుల మీద మొత్తం ఏసీబీలు దాడులు చేయాలని తన ఆస్తుల మీద మొత్తం విచారణ జరిపించాలని ఈయన ఏడి గారి మీద ఈయన స్థానిక సూపరింటెండెంట్ ఎంఆర్ఓ కూడా కాదు ఈయన ఆస్తులు ఈయన వచ్చిన తహసీల్దార్ గారు అధికారి నౌకరీలో ఎక్కిన తర్వాత ఎన్ని ఆస్తులు సంపాదించడం ఎన్ని బినామీలు సంపాదించడం ఎంఆర్ఓ రంజిత్ గారి మీద విచారణ జరిపించి హైకోర్టును కూడా ధిక్కరించిందంటే ఎంత జాదో ఈ తహసీల్దార్ గారు మీరు తెలంగాణ మానుకోట ప్రజల్లారా ఆలోచించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.